హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ చందనా వ్లాగ్స్. ఈరోజు మనం తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో మనం ఆ పీసెస్ అన్ని వేసుకొని 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, తరువాత కొద్దిగా కారం. నేను ఒక 4 టీ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలిసేలా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్ ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 20 to 30 మినిట్స్ వరకు మనం మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తరువాత ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా సాజీరా వేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా స్పెషల్ కదూ. మన తాతలు, మన నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళకి చాలా ఇష్టం ఇది. మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు చెప్తూ ఉంటారు మేము ఇలా చేసుకునే వాళ్ళం, మాకు మా మమ్మీ డాడీ ఇలా చేసి పెట్టేవాళ్ళు, అందుకే మేము ఇంత స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇక ఇప్పుడు మనం అవి ఫ్రై అయిపోయాక కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇక ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. అది వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం కలుపుకోవాలి. తరువాత 30 మినిట్స్ పక్కన పెట్టుకున్న ఆ పీసెస్ని దీంట్లో వేసేయాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా మనం కలుపుకోవాలి. ఈ కర్రీ నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేస్తేనే అసలైన టేస్ట్ వస్తుందని ఈరోజు మా నానమ్మతో చేయించాను. ఇక ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అది ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత మూత తీసి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత మరొకసారి 3 to 4 మినిట్స్ వరకు మూత పెట్టి తీసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అవి వేశాక కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక దానిపై మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మూత పైన కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం ఒక 5 to 8 మినిట్స్ అయిన తర్వాత ఆ వాటర్ని దాంట్లో వేసేసి మనం కలుపుకోవాలి. మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు ఎన్ని వాటర్ కావాలి అనుకుంటే అన్ని వాటర్ వేసుకోండి. అంటే సూప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. ఇక ఇప్పుడు టేస్ట్ చూడండి, ఏమైనా అవసరం ఉంటే వేసుకొని పీస్ ఉడకాలి కాబట్టి మనం కుక్కర్ పైన మూత పెట్టేసి 2 or 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇక ఇప్పుడు మూత తీసేసి
కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంకేంటండి మన టేస్టీ టేస్టీ తలకాయ కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.